ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేస్ లిస్ట్ చేసి ఉండొచ్చు. ఈ రోజు కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే గుంటూరు జిల్లా నేషనల్ హైవేస్ తోటి అలాగే ఇద్దరు కలెక్టర్లతో కలిసి గౌరవ మంత్రివర్యులు జోగి రమేష్ గారు శాసనసభ్యులు మచిలీపట్నంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సారథి గారు అలాగే రమేష్ గారు అలాగే అనిల్ గారు అందరం కలిసి నేషనల్ హైవేస్ తోటి ఒక చక్కటి డిస్కషన్ జరిగింది. మనకి ప్రధానంగా NH 65 మచిలీపట్నం నుంచి ఇప్పటివరకు విజయవాడ వరకు 4 లైన్ రోడ్డు ఉంది. దీన్ని ఇప్పుడు పోర్టును కూడా కనెక్ట్ చేస్తూ మచిలీపట్నం పోర్ట్ అనేది ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రానున్నటువంటి 2 సంవత్సరాల్లో అది కంప్లీట్ కాబోతూ ఉంది. కాబట్టి దాన్ని 6 లైను పోర్టును కలుపుతూ ఇమ్మీడియట్గా ఆ వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ వాళ్ళతోటి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రోడ్లో చాలా లోపాలు ఉన్నాయి. అక్కడక్కడ అన్ఈవెన్గా ఉండటం, అలాగే అండర్ పాస్లు కొన్ని చోట్ల కావాల్సినటువంటి చోట్ల అండర్ పాస్లు కావటం, అదే రకంగా లైటింగ్ ఎక్కడైతే లేదో కంకిపాడు దగ్గర కానీ అలాగే పామర్ కాన్స్టెన్సీలో ఎక్కడైతే లేవో అవి కూడా లైటింగ్లు ఏర్పాటు చేయటం చేసి ఆ రోడ్డుని పర్ఫెక్ట్గా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఒక 3 నెలల లోపల 6 లైన్ డిపిఆర్ కూడా రెడీ అయింది. ఆ తర్వాత దాన్ని పోర్టు కనెక్ట్ చేస్తూ 6 లైన్ దాదాపు ఒక 2-3 సంవత్సరాల్లో దాన్ని కూడా పోర్టు రెడీ అయ్యే టయానికి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా NH 16 గురించి మీ అందరికీ తెలుసు. Package 3, Package 4లో చాలా ఇష్యూస్ని గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు మనకి కృష్ణా నది మీద ఒక బ్రిడ్జ్ వస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా తిరిగి రాకుండా అటు గుంటూరు వెళ్ళేటువంటి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా దాన్ని కూడా దాదాపుగా ఒక 60% అన్ని పిల్లర్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కృష్ణా నదిలో. దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. మరి అదే రకంగా మనకి నోవాటెల్ హోటల్ దగ్గర నుంచి నిడమానూరు దాకా ఎయిర్పోర్టుకు పోయేటువంటి రోడ్లో పీక్ అవర్స్లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దానికి కంటిన్యూషన్ ఒక ఫ్లైఓవర్ను కూడా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు నేషనల్ హైవేతో మినిస్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు అలాగే ఈ బ్రిడ్జెస్ ఇట్లన్నింటిని కూడా డిస్కస్ చేశారు. సో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలితంగా దాదాపు లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్కి 13,000 కోట్ల రూపాయలు దాదాపుగా శాంక్షన్స్కి ఒప్పుకున్నారు. అవన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము పర్సూ చేస్తూ ఉన్నాం. సో త్వరలో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు ఈస్ట్ బైపాస్ రోడ్డు ఉంది, దాన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అలైన్మెంట్ అంతా కంప్లీట్ చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 100 ఎకరాలు ఇవ్వాలి, అదే రకంగా చిన్న చిన్న ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కషన్ చేసి కంప్లీట్ అయ్యేటట్టుగా దాన్ని కూడా వివరంగా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత కంకిపాడు దగ్గర నుంచి గుడివాడ వరకు ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి రోడ్డు చాలా నేరో రోడ్డు, 2 వైపుల కాలువలు ఉంటాయి. అవి కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు పాంబరు నుంచి తిరిగే దానికంటే ఒక 20 కిలోమీటర్ల షార్ట్ డిస్టెన్స్లో గుడివాడ పోవడానికి వీలుగా అదొక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని కూడా మేము ఇంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా నేను రికమెండ్ చేశాం. అది కూడా ఒక వైబుల్ ప్రాజెక్ట్గా వచ్చింది. దాన్ని కూడా వీలైనంత త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇప్పుడు మనకి పామరు నుంచి చల్లపల్లి వరకు స్టేట్ హైవే ఉంది, దాన్ని కూడా నేషనల్ హైవేలు కలపమని చెప్పేసి దాన్ని కూడా అడిగాం. త్వరగా అది కూడా కంప్లీట్ అయింది. సో ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి ఈ ప్రాజెక్టులన్నిటినీ శాంక్షన్ చేపించడం జరిగింది. ఒక పార్లమెంటు సభ్యుడిగా అలాగే మంత్రివర్యులుగా అలాగే శాసనసభ్యులుగా వాటిని ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకొని ఆ పనుల్ని త్వరగా ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద థరో డిస్కషన్ జరిగింది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇలాంటి మీటింగులు పెట్టుకొని శాసనసభ్యులతో కలిసి ఈ నేషనల్ హైవే తోటి మోర్టు వార్లతోటి
ఇవి డిస్కషన్ చేసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే రకంగా నందిగామలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే మాకు పామర్ కాన్స్టెన్సీ దగ్గర కూడా కొన్ని కొన్ని ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చిన్న చిన్న బిట్లు ఉండి ఆగిపోయాయో వాటన్నిటి కూడా కలెక్టర్లు శాసనసభ్యుల యొక్క సహకారంతో ఇవన్నీ కంప్లీట్ చేసి ఒక పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఒక నేషనల్ హైవేగా వాటిలన్నింటిని కూడా తీర్చిదిద్దడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఏం లేదు, అన్నీ క్లియర్ అయినాయి, ఏమి ఇష్యూస్ ఏమి లేవు. ఎస్పెషల్గా ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీతో మాట్లాడేసి ఆ ప్రాజెక్ట్ని ఒప్పించారు. అది డిపిఆర్ త్వరలో పూర్తి అయిపోతూ ఉంది. డిపిఆర్ అయిపోగానే అది డెఫినెట్గా, ఎందుకంటే మనకు ఆ రోడ్లో పీక్ అవర్స్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా మంది ఫ్లైట్లు కూడా మిస్ అవుతూ ఉన్నారు. సో అటువంటిది లేకుండా ఫ్యూచర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ వస్తుంది. అది జనరల్గా ఫ్లై వచ్చేటప్పటికి అటు నుంచి వచ్చేటువంటి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పోయేదానికి ఆ రోడ్డు ఉపయోగపడింది. కానీ టౌన్లో ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి ఇది డెఫినెట్గా ఉపయోగపడింది. దాన్ని ఒక డిఫరెంట్ ప్రాజెక్టుగా అవసరమైతే పోర్ట్లోనే ప్రాజెక్ట్ రిపోర్ట్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఒక 400-500 కోట్ల రూపాయలు దాన్ని కూడా లోన్ తీసుకొని అది చేసినట్లయితే మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు ఒక దివిసీమ ప్రజానికం ఎప్పటి నుంచో కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చడంతో పాటు మనం చెన్నై వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తెనాలి పోకుండా చుట్టూ తిరగకపోకుండా 45 కిలోమీటర్ షార్ట్ డిస్టెన్స్లోకి పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారితో దీన్ని త్వరగా డిస్కషన్ చేయడం జరిగింది. వారు కూడా సాటిస్ఫై అయ్యారు. త్వరలో వీలైనంత త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎవరు లోకేష్? కుక్కలు మురుగుతూ ఉంటాయి. కుక్కలన్నీ కూడా మొన్న మధ్యన గన్నవరంలో చేరినాయి. కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకుంటే ఏమవుతుంది? పారిపోతాయి. ఇటువంటి వాళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. రోజు తిరిగేది విజయవాడలో. మీ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాము, ధైర్యంగా వెళ్ళాము, ప్రశ్నించడానికి వెళ్ళాము, పారిపోయాడు మీ నాన్న. ఈరోజు డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే చెప్పొచ్చు కదరా బాబు, నువ్వే చెప్పు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నీ పాదయాత్రలోకి, పాదయాత్ర పాకుంటయాత్ర, ఆ దానికి కూడా రమ్మంటే వస్తా. ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం, ప్రభుత్వం మీద నిందలు వేయడం కోసం గన్నవరంలో మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా, గన్నవరంలో మురిగిన కుక్కలకి చెప్తా ఉన్నా, అరే మీరు పనికి మాని వాళ్ళరా, మీ వల్ల ఏమీ కాదు. మైకు పట్టుకొని వాగటం తప్ప, మైకు పట్టుకొని తిట్టడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి తమ్మన్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంచ కూడా కదిలించలేడు. మీరు కాదు కదా పొత్తులు పెట్టుకొని వచ్చినా, పాక్కుంట వచ్చినా, అందరూ కలిసి వచ్చినా మొత్తాన్ని చాప చుట్టి కృష్ణానదిలో కలిపేస్తాం. లోకేష్ గారికి చెప్తా ఉన్నా, నోరు దగ్గర పెట్టుకో. ఏం పేకలేవు, ఏం పేకలేవు. మీ నాన్న దగ్గర కాదు, నువ్వెంత బచ్చేగాడివి. మీ అయినే ఉరికిచ్చినండి, నువ్వెంత బచ్చేగాడివి. లోకేష్ గారి నోరు, నోరు దగ్గర పెట్టుకో. నూజివీళ్ళు పాదయాత్ర అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఊపిరి ఊపిరి అందని వాళ్ళు సైతం ఊపిరి తెచ్చుకొని ఇళ్లల్లో పడుకున్న వాళ్ళు సైతం, ముసలివాళ్ళు సైతం రాజశేఖర రెడ్డి గారిని చూడాలా? రాజశేఖర రెడ్డి గారు ఆ హోందాతనాన్ని చూడాలా? రాజశేఖర రెడ్డి గారు చెప్పే మాటలు వినాలా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం నడవలేని వృద్ధులు సైతం
ఓపికతో నడిచి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పేసి బయటకు వచ్చారు. లక్షలాది కోట్లాది మంది ప్రజలు దీవించారు. ఈరోజు బౌన్సర్లను పెట్టుకొని పనికి మానవాళ్ళని పెట్టుకొని ఏదో టీవీ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టుకొని మీది పాదయాత్ర. పాదయాత్ర అంటే పేటెంట్ ఉండాలిరా బాబు. పాదయాత్రకి అర్హులు ఆ పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే అర్హులు. పాదయాత్ర అనేది ఒక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది. కాబట్టి ఈ రోజున కోట్లాది మంది ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమం పాలన అంటే ఈ విధంగా ఉండాలా, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలా, మా ఇంటికి మా గడపకి మా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు, మమ్మల్ని నిలబెట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మావాడు మా బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తా ఉన్నాను. మీరు ఎంతమంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు కొమ్మరిచ్చారు, ఏందిరా బాబు ఇదే పాదయాత్ర? మిమ్మల్ని ఎవడరా చూసేది, పనికి మాలని ఏదవల్లారా? పివిపి సోదరుడ ఎవరైనా వాళ్ళ సోదరుడు ఎవరైతే మాకైతే తెలీదు. ఎవరు గెలుస్తారో ఎవరిని గెలిపిస్తారో ఎవరు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవుతారో 2024 ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా అరిస్తే ప్రజలు ఏ విధంగా 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారో మరలా 24 ఎన్నికల్లో మీరు ఎన్ని అరుపులు అరిసినా పిచ్చి కుక్కల్లా రోడ్లు ఎక్కినా మిమ్మల్ని కొట్టడం ఖాయం, ప్రజలు కొడతారు. రెచ్చగొట్టింది ఎవడు? గన్నవరంలో అందరూ కూడా రెచ్చిపోయింది ఎవరు? గన్నవరంలో లోకేష్తో సహా అందరు రెచ్చిపోయారు కదా. అరుపులు ఎక్కువ పనులు తక్కువ, ఏమి చేయలేరు రా బాబు. సచ్చు సన్నాసులు మీరు, కుక్కల్లాగా అరుస్తారు ఎందుకు? నేరుగా వెళ్ళా కదా నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళా. చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నాడు, బయటికి రాలేదు. ఏం పిలుస్తారు మీరు? టైం చెప్పు, డేట్ చెప్పు. రా విజయవాడలో ఉంటారా మనం, ఎవరినైనా రమ్మను, దమ్ముంటే దేనికైనా రమ్మను. ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే భాష ఏదో నన్ను ఏదో చేసేస్తానండి. ఏం చేస్తావు నువ్వు? నా అంతు చూస్తావా? ఏం నువ్వు చూసేది? ఏం పేకలేవు. లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వేం పేకలేవు. అసలు నా దాకే నువ్వు రాలేవు. జగన్మోహన్ రెడ్డి గారు సాయ ఆడెవడో అయ్యన్న పాత్రుడు గాడు, ఆడు ఈడు ఈడెవడ బుద్ధగాడు, ఆడ బోన్ ఏది రీ పనికిమాల భాష మీరు? ఏదో మీరు చేసేది సైకు నా కొడకలారా, ఏదో మీరు చేసేది. ఇవన్నీ కూడా ఆ చుట్టూ తిరిగే పనికి మాలలు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో ఉన్నాడు, చిరస్థాయిగా ఉంటాడు, 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఒకటే, పాదయాత్ర చేస్తావు దేనికి? పాదయాత్ర చేస్తావు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు, ఎక్కడ గెలవగలవు? పాదయాత్ర చేసినా, చంద్రబాబు నాయుడు సైకోలా తిరిగినా, ఇంకొకడు వారాహి యాత్ర చేసిన ఒకటే, వీళ్ళ పదవులు అంటే వీళ్ళ నిలబడ్డ దగ్గర గెలవటం కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు తప్ప అధికారంలోకి రావటం కోసం కాదు. అధికారంలోకి రాలేను అనే సంగతి వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ వివరంలో పోటీ చేయమను, సింగిల్గా ఓడిపోతాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయమను, పొత్తు లేకుండా ఓడిపోతాడు. ఎవడు ఎక్కడ పోటీ చేసినా సింగిల్గా ఓడిపోతామని తెలుసు, కాబట్టే పొత్తులు పెట్టుకుంటున్నారు, పొరలాడటానికి వస్తా ఉన్నారు. ఈరోజు ఆడ సీట్లు గెలవచ్చు ఏమో,
చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవొచ్చేమో, అంతేగాని పొత్తుతో గెలవొచ్చేమో ఏదన్నా అవకాశం ఉంటే, కానీ అధికారం కోసం కాదు, అధికారం అనే దానికి అర్హులు కాదు. సార్ ఒకటి మంత్రి గారు ఒకటి చెప్పండి, మీరు మీరు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు, జనాల ప్రాణభయంతో ప్రాణాలు అడచేతులు పెట్టుకుని రోడ్ల మీద పరారైపోతున్నారు. అసలు మంత్రిగా మీరు ఏం చెప్తారు దానికి? ఎందుకంటే మీరు రోడ్ల మీద పడి కొట్టుకోవడం టీడీపీ వైసీపీ. అసలు మేము రోడ్ల మీదకి వచ్చి లేకపోతే వాళ్ళని అని మేము మా ప్రభుత్వ పరిపాలన పనితీరును ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నాం. అది కాదు మేము అడిగేది, మేము అడిగే రోడ్ల మీద పడి కొట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టుకుంటారు, కొట్టుకుంటారు, జనాలు ప్రాణభయంతో పరిగెడతారు. దాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం, శాంతి భద్రతలను పరిరక్షిస్తాం. ఎవరైనా సార్ ఒకటి మా ముఖ్యమంత్రి గారికి శాంతి భద్రతను పరిరక్షిస్తాం, ఎవరైనా తప్పు చేస్తే దండిస్తాడు మా ముఖ్యమంత్రి గారు 100%.